నందమూరి బాలకృష్ణ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పోరాట సన్నివేశాలు. ఆయన ఫైట్స్ ఇతర హీరోల ఫైట్స్తో పోలిస్తే కాస్త ఓవర్గానే ఉంటాయి. అలా అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే చాలామంది హీరోలు ఓవర్ యాక్షన్ ఫైట్స్ చేసినప్పటికీ ఆడియన్స్ను ఆకట్టుకోవడంలో విఫలమవడంతో పాటుగా విమర్శల బారిన పడుతూ ఉంటారు. అయితే బాలయ్యబాబు సినిమాలో ఓవర్ యాక్షన్ ఫైట్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్ను బాగానే ఆకట్టుకుంటాయి. అయితే బాలయ్య తన తదుపరి సినిమాలో ఓవర్ యాక్షన్ ఫైట్స్ కాకుండా కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాడనే సమాచారం. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ యాక్షన్ సన్నివేశాలను వచ్చే వారం పిడుగురాలలో షూట్ చేయనున్నారు. కాగా ఈ సన్నివేశాల్లో బాలయ్య కొత్త గెటప్లో కనిపించబోతున్నాడు. అంటే బాలయ్య తన స్టైల్ను పూర్తిగా మార్చాలనుకుంటున్నాడట. ముఖ్యంగా తాను చేసే యాక్షన్ విషయంలో బాలయ్య మార్పు చూపించాలని ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులతో కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాలయ్య అభిరుచికి తగ్గట్లు యాక్షన్లో కొత్తతనం ఈ సినిమా ద్వారా చూపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞ జైస్వాల్ పూర్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగిటివ్ రోల్ పాత్రలు చేస్తూ ఉండగా ప్రతినాయకుడు ఎవరనేది మాత్రం ఇంకా స్పష్టత అయితే రాలేదు. మొత్తానికి బాలయ్య ఇప్పుడు తన సినిమాల విషయంలో కాస్త విభిన్నత చూపించాలనుకోవడం నందమూరి అభిమానులకు ఓ విధంగా ప్లస్ పాయింట్ అని చెప్పాలి.